ఈ ఇద్దరు సీనియర్ ఐఏఎస్లు వైసీపీ నుంచి పోటీ. అధికార వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు ఐఏఎస్లు రెడీ అవుతున్నారని అంటున్నారు. ఆ ఇద్దరిని కొత్త ముఖాలుగా ఫ్రెష్గా జనంలో ఉంచి మరోసారి హిట్ కొట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. ఆ ఇద్దరిలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కలికాల వళవన్. ఈయన స్వతహాగా తమిళనాడు వాసి, అయితే ఏపీలో ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్నారు. కీలకమైన శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆయన కీలకంగా ఉన్నారు. ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి ఉంది. దాంతో ఆయనను ఈసారి ఎన్నికలలో తిరుపతి నుంచి పోటీ చేయించాలని వైసీపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. తిరుపతిలో ఎక్కువగా తమిళ ఓటర్లు ఉన్నారు. పైగా కలికాల వళవన్ తిరుపతిలో పనిచేసిన టైంలో అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పైగా ఆయన బలమైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో అన్ని విధాలుగా కలిసి వస్తుందని ఈ సీనియర్ ఐఏఎస్కి వైసీపీ ఎంపీ పోస్టుకు ఓకే చెప్పిందని అంటున్నారు. ఇక మరో సీనియర్ ఐఏఎస్గా విజయ్ కుమార్ ఉన్నారు. ఈయన కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్లలో ఉంటూ వస్తున్నారు. ఈయన సైతం ఎంపీ కావాలని చూస్తున్నారు. ఈయన రాజకీయాల్లోకి వస్తానంటే వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని అంటున్నారు. ఈ సీనియర్ ఐఏఎస్కి బాపట్ల నియోజకవర్గం మీద మక్కువ ఎక్కువగా ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా నందిగం సురేష్ ఉన్నారు. మరి ఆయన్ని మార్చి ఇవ్వాలి. సురేష్కి కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉంది. అయితే ఆయన తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి చూస్తున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం ఆయనను ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయమని కోరుతోందని అంటున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. మరి ఈ సురేష్ని మార్చి ఆ సురేష్ని తేవడం వరకు ఓకే, కానీ ఆదిమూలపు సురేష్కి ఎక్కడ నుంచి సీటు ఇస్తారన్నది తేలాల్సి ఉంది. అంతేకాదు, తిరుపతి ఉప ఎన్నికలో గెలిచిన ఎంపీ గురుమూర్తికి ఎక్కడ పొలిటికల్ రీప్లేస్మెంట్ ఇస్తారన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఇద్దరు ఐఏఎస్లకు మాత్రం ఈసారి వైసీపీ ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇవ్వబోతోందని అంటున్నారు. అలా మళ్ళీ కీలకమైన ఎంపీ సీట్లలో తిరిగిలేని పాగా వేయాలని చూస్తోందని అంటున్నారు.